సో ఈ వ్లాగ్లో అయితే మేము ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో షేర్ చేయబోతున్నాను అనమాట సో మార్నింగే ఇంకా నేను ఫిట్ మామ్ వాళ్ళ దగ్గర వర్కౌట్స్ అయితే చేస్తాను ఎవ్రీడే థర్టీ మినిట్స్ అట్లా మధ్య మధ్యలో ఒక వన్ వీక్ అట్లా అట్లా గ్యాప్ వస్తుంది సో మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను అట్లనే లాస్ట్ వీక్ మొత్తం గ్యాప్ వచ్చేసింది అనమాట సో ఉగాది నుండి ఇంకా ప్రాపర్గా మళ్ళీ స్టార్ట్ చేద్దామని వర్కౌట్ జాయిన్ అయ్యి వర్కౌట్ ఒక థర్టీ మినిట్స్ అయిపోయాక ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నా సో బయట అయితే మొత్తం పోలేన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట స్ప్రింగ్ టైంలో ఎన్నిసార్లు కడిగినా ఆ గ్రీన్ లేయర్ లాగా వస్తూనే ఉంది ఈ మంత్ ఎండ్ ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు అట్లా ఉంటుంది ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు సో ఇక్కడైతే ఇంకా ముగ్గేస్తున్నా ఆల్రెడీ సంక్రాంతి ముగ్గు ఉండే కలర్ దానిపైననే లైట్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎప్పుడైనా నేను పెద్ద పెద్ద ముగ్గులు వేయను చిన్నదే కొంచెం ఏదైనా పండగ రిలేటెడ్ వేయడానికి ట్రై చేస్తానన్నమాట సో మార్నింగ్ ఇక్కడ ముగ్గేసేసరికి ఐరా లేచేసి వచ్చేసింది వెతుక్కుంటూ మమ్మీ ఎక్కడుంది అని చెప్పేసి సో ఇక్కడైతే ఇంకా ప్యారెట్స్ మ్యాంగోస్ అట్లాంటిది కొంచెం ఉగాదికి రిలేటెడ్ వేసాను అనమాట సో ఇప్పుడు ఐరా వస్తాయి చూడండి తన రియాక్షన్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సో ఇప్పుడైతే ఇంకా ఐరా లేచెస్ వచ్చి చాక్పిస్లతో అంటే ఇంకా వాళ్ళకి మంచి యాక్టివిటీ కదా తను కూడా వేస్తానని అంటుంది ఇక్కడ బట్ ఇంకా నాది అప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట సో మెయిన్గా చాలామంది ఫిట్ మామ్ గురించి ఎవ్రీడే డైట్ కూడా ఫాలో అవుతారా అని చెప్పేసి డైట్ కూడా ఫాలో అయ్యి ఉంటే మస్తు డిఫరెన్స్ కనిపించేది సో ఓన్లీ వర్కౌట్స్ యాక్టివ్గా ఉండడం కోసమే నేను ట్రై చేస్తాను కానీ మధ్య మధ్యలో ఇది కూడా పాసిబుల్ అవ్వదు అప్పుడప్పుడు సో ఏదో కన్సిస్టెంట్గా ఉండాలని అనుకుంటా కానీ గ్యాప్స్ అయితే వస్తుంటాయనమాట సో కరెక్ట్ పండగ రోజే ఒక రోజు ముందు నైట్ డిష్ వాషర్ పెట్టలేదనమాట ఇదే పెద్ద పని అనిపిస్తుంది ఇది మొత్తం అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఇక్కడే కిచెన్ క్లీనింగ్ కి అయిపోతుంది సో ఫైనల్లీ మొత్తం అయిపోయింది ఇంకా ఐరాకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రావాలి పూజ కావని సర్దుకోవాలి పూజ అది ఒకటి మాత్రం వన్ డే బిఫోర్ సూర్యగ్రహణం రావడం వల్ల సో నెక్స్ట్ అంతా క్లీనింగ్ అదంతా చేసేసుకున్నాను అనమాట గ్రహణం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి అది ఒక్కటి ఈజీ అయిపోయింది ఇంకా మెయిన్ థింగ్ వీక్ మొత్తం ప్రిపరేషన్ అంటే మెయిన్ ఒక ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అనమాట సో మొన్నటి వరకు ఒక్కొక్కటే బ్యాటర్ వేసేసాను వీక్ ఒక్కటే ఫాలో అయిపోయాను బట్ మళ్ళీ ఐరో ఒకటి దోశ ఉంటే ఇడ్లీ అడగడం ఇడ్లీ ఉంటే దోశ అడగడం అవుతుంది సో రెండు పెట్టేసుకుందామని మళ్ళీ రెండు స్టార్ట్ చేశాను అనమాట సో ఫైనల్లీ ఇడ్లీ బ్యాటర్ అయితే ఇక్కడ రెడీగా ఉందనమాట బ్యాటర్స్ రెడీగా ఉంటే మనకు సగం పని అయిపోయినట్టే కిచెన్లో సో మోస్ట్లీ మేము ఇండియన్ బ్రేక్ఫాస్ట్లే చేస్తూ ఉంటాము నైంటీ పర్సెంట్ మనకు ఇడ్లీ దోశ ఇలాంటివే చేస్తుంటానమాట వెరీ రేర్గా బ్రెడ్ అలాంటివి చేస్తూ ఉంటాను సో చట్నీ అయితే మోస్ట్లీ ఐరా చేస్తుంది ఎప్పుడు పీనట్ చట్నీ అన్నీ చెప్తూ ఉంటే అందిస్తూ ఉంటే ఊరికే తను ఒక టైం పాస్ మధ్య మధ్యలో తనకు అటెన్షన్ ఇవ్వకుండా కానీ తనతో ఇన్వాల్వ్ చేయించేలాగా పూజ సామాన్లు అన్నీ వన్ డే బిఫోరే కడిగాను బట్ సిల్వర్ ఒక్కటి మాత్రము సో ఇప్పుడు క్లీన్ చేశాను అనమాట ఈసారి ఉగాదికి వేసేదండ బిస్కెట్స్తో పాటు పూల్ మక్కన్న యాడ్ చేశాను అనమాట సో ఇవైతే ఐరా ఈ మధ్య తింటుంది అందుకనే మళ్ళీ లైట్ వెయిట్ ఉంటాయి చూడ్డానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి అండ్ ఈ బిస్కెట్స్ మాత్రం నుండి తెచ్చినవి అన్నీ బ్రేక్ అవుతూ ఉండే సో వీటికి ఒక్కటే హోల్స్ ఉన్నా ఒక్కటే యూజ్ అయ్యాయి అనమాట దండకి సో ఐరాతో పాటు ఐరా ఫ్రెండ్కి మా ఐరా కూడా ఇక్కడ తయారు చేస్తున్నాను ఇంక ఇద్దరికి వేద్దాము అని చెప్పేసి సో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఈ దండ గురించి అడిగారు అది కొన్ని ప్లేసెస్లోనే ఉంటుంది కిడ్స్కి వేయడం మోస్ట్లీ తెలంగాణ సైడే వేస్తారు సో ఇంక ఇది భక్ష్యాలు పెద్ద మిస్టేకే చేశాను అనమాట మా ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు భక్ష్యాలు చేయడానికి సపరేట్గా మనకు రవ్వ లాంటిది దొరుకుతుంది దాన్ని మిక్స్ చేసి చేయాలని చెప్పారు నేను మర్చిపోయా మొత్తం అదొకటే యూజ్ చేస్తారు కావచ్చు అనుకొని అదొకటే పిండిలాగా చేసి పెట్టుకున్నాను అస్సలు రాలేవు చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం కానీ చేయడం చాలా టఫ్ అయిపోయిందనమాట ఓన్లీ రవ్వతోటే చేయడం వల్ల మొత్తం బ్రేక్ అవుతూ కొంచెం ఎట్లా అంటే చేస్తూ చేస్తూ ఉండగానే బ్రేక్ అవుతూ ఉంటే ఇంకా ఫెయిల్ అయిపోయిందేమో అనుకున్నాను మొత్తం అంతా చేసిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పారనమాట ఇంకా రెండు రోజులు ఇవి తినుకుంటూనే కూర్చున్నాము ఉగాది అయిపోయిన తర్వాత నేను ఇంకా మా అత్తమ్మ కూడా చెప్పలేదు ఎంత మిక్స్ చేయాలి ఏంటి అని కూడా అడగలేదు అడుగుంటే బాగుండేదేమో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రావాల్సిన రవ్వని మొత్తము తెలియకుండా ఒకేసారి కలిపేశాను అనమాట యాక్చువల్గా అయితే ఈ రవ్వ ఒక థర్టీ పర్సెంట్ కలిపి రిమైనింగ్ గోధుమ పిండి అండ్ మైదా ఏదో రిమైనింగ్ ఇంకా పిండిలు కలపాలన్నమాట తెలియకుండా ఇలా చేసేసాను ఫైనల్లీ రెండు రోజుల నుండి అయితే కంటిన్యూస్గా తింటున్నాం టేస్ట్ మాత్రం బాగుండే సో ఇంకా ఇది హెర్నెస్ స్ట్ వాళ్ళ సైడ్ టేబుల్స్ ఆర్డర్ చేసాము అనమాట ఇది లాస్ట్ టైమే చూసాము ఆర్డర్ చేస్తే బాగుంటుందేమో మొత్తం క్రీమ్ కలరే అయింది హాల్లో కొంచెం ఎలివేట్ అవ్వడానికి వుడ్ కలర్ అండ్ వుడ్ లుక్ ఉండేవి ఇవి తీసుకున్నాను అనమాట పైన ఇట్లా స్టిక్స్ లాగా అతికిచ్చి వచ్చినాయి కదా అవి చాలా లుక్ ఉండే అండ్ కింద టైర్స్ కూడా వచ్చినాయి అన్నమాట సైడ్ టేబుల్సే కాకుండా ఈ స్టోరేజ్ లాగా కూడా లోపల మనం బ్లాంకెట్స్ కానీ హాల్లో ఏమైనా చిన్న చిన్న టైర్స్ ఎట్లా ఉంటే కానీ అందులో స్టోర్ చేసుకోవచ్చు పైన ఇంకేమైనా రిమోట్ కి ఫోన్ పెట్టుకో సైడ్ టేబుల్ కి యూజ్ అవుతుంది అండ్ ఇది మూవ్ అవుతుంది వీటి పైన పార్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మనకు ఇట్లా వాడడం ఇష్టం లేకపోతే సో ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ప్లేన్ తీసుకొని పైన ఇట్లా స్టిక్స్ అతికిస్తున్నారు ఇది డైరెక్ట్ అలా స్టిక్స్ వచ్చింది కాబట్టి లుక్ కూడా బాగుందనమాట ఇవి టూ టేబుల్స్ అట్లా తీసుకున్నాం ఐరా ఒక దాంట్లో ఆల్రెడీ టాయ్స్ నింపేస్తుంది అనమాట ఊరికే అట్లా మేము అనుకుంటూ ఉన్నాం టాయ్స్ ఏమైనా ఉంటే పెట్టొచ్చేమో అని విని ఇంకా తను తెచ్చి పెట్టేస్తుంది ఇందులో సో ఇవి బరువు అంతకు ఎక్కువ లేవు మీడియం మరీ ఎక్కువ లైట్ వెయిట్ లేవు అలా అని చెప్పేసి ఎక్కువ వెయిట్ లేవు ఐర అయితే మూవ్ చేస్తుంది టైర్స్ ఉండడం వల్ల ఈజీగా సో ఇది లింక్ కూడా నేను ఈ వీడియో కింద పెడతా దీనికి డి డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా ఉంది మీరు యూస్ చేసుకుంటే మీకు ఆఫర్లో కూడా వస్తుంది అనమాట సో ఇవి ఇప్పటికైతే టూ తీసుకున్నాము ఇన్ కేస్ మనకు హాల్లో వద్దనుకుంటే ఎక్కడైనా కార్నర్స్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది హెర్నెస్ట్ వాళ్ళ దగ్గర మేము ఆల్మోస్ట్ చూస్తున్నాము ఏదైనా ఇంట్లో అవసరం ఉన్నాయి వీళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పటికైతే అన్ని తీసుకున్నవన్నీ బాగున్నాయి మధ్యలో ఉన్న కాఫీ టేబుల్ కూడా హెర్నెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుందే సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో కింద కామెంట్స్ లో చెప్పండి హాల్ లుక్ అదంతా చాలా మంది హాల్లో సోఫా గురించి రోజు ఒక్కరైనా అడుగుతూ ఉంటారు సోఫా వచ్చేసి మేము కాస్కోలో తీసుకున్నాం ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండడం వల్ల లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంకా దాని గురించి అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీడే అడుగుతూ ఉంటారు హెర్నెస్ట్ వాళ్ళ కాఫీ టేబుల్ ట్రై చేయండి కిడ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మోస్ట్లీ ఐరా అక్కడే ఆడుకుంటోంది ఈ మధ్య అయితే ఇంకా పండ విషయానికి వస్తే ఐరాకి ఈ పండకి ఇలా రెడీ చేశాను ఈ డ్రెస్ మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట సో అది స్లీవ్లెస్ అనమాట సో పైన బ్లౌజ్ అయితే వేసేసాను కొంచెం మరి స్లీవ్లెస్ వేయగానే తను వద్దంటుందన్నమాట అందుకే బ్లౌజ్ వేసేసా పింక్ కలర్ది సో ఇది ఈ ఇందాక తయారు చేసిన దండ ఉంది కదా వాటితో పాటు కొన్ని చిలకలు ఉగాది పచ్చడి అన్నీ తయారు చేసాము ఉగాది పచ్చడి ఇంకా ప్రిపేర్ అయితే చేయలేదు రెడీగా పెట్టా అన్ని ఐరోతో చేపిద్దాము అని చెప్పేసి ఐరోతో పాటు ఐరో ఫ్రెండ్తో కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది ఈసారి ఉగాది అయితే వాళ్ళిద్దరు కలిసి ఉగాది పచ్చడి చేశారు రెడీ అయి వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ థింగ్ ఫొటోస్ దిగడం ఇవన్నీ కదా సో ఇక్కడ మేము అనుకోకుండా ఇక్కడ కూర్చోబెట్టేసాను ఆ మ్యాట్ బాగుంది కింద అని చెప్పేసి అది డైనింగ్ టేబుల్ కోసం తీసుకున్న మ్యాట్ అనమాట సో డైనింగ్ టేబుల్ అది కొంచెం పక్కన ఉండింది సో అందుకని ఇది బాగుంది కదా ఇక్కడ అని కూర్చోబెట్టేసాను కానీ లైటింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేసరికి కొంచెం చీకటి చీకటి అనిపించింది ఫొటోస్ వీడియోస్ అంతగా రాలేదు బట్ సెలబ్రేషన్ అయితే ఇక్కడే చేసేసాము ఉగాది పచ్చడి చేస్తావా ఉగాది పచ్చడి ఎలా చేస్తారు ఐరాకి లాస్ట్ ఇయర్ ఉగాదికి తీసిన పిక్కే నా వాల్ పేపర్ లో ఉంది వన్ ఇయర్ లో ఒక్కటి కూడా చేంజ్ చేయలేదు అంత ఇష్టం నాకు అప్పుడు డెకోర కూడా చేసాం కొంచెం బట్ ఇప్పుడు సింపుల్ గా ఈ మ్యాట్ పైన పెట్టామన్నమాట ఇది డైనింగ్ టేబుల్ కోసం తీసుకున్న మ్యాట్ ఇప్పుడు ఐరాతోనే ఉగాది పచ్చడి చేపిస్తాను అనుకుంటున్నా సే హ్యాపీ ఉగాది ఇద్దరు వీక్ డేస్ రావడం వల్ల ఫ్రెండ్స్కి రావడం కుదరలేదు ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుందాం అనుకున్నాం కానీ సో ఇక్కడైతే వీళ్ళిద్దరితో కలిసి ఈసారి ఉగాది పచ్చడి అయితే చేయించాను వాళ్ళు ఇద్దరు ఎగ్సైట్ అవుతున్నారు ఏం చేయాలి ఏంటి అని అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న కుకింగ్ యాక్టివిటీ చేయించినట్టే అనిపించిందనమాట సో ఇద్దరిది ఒకరి తర్వాత ఒకరు టర్న్ అని చెప్తూ ఉన్నాను బట్ తర్వాత మాత్రం కంట్రోల్ చేయలేకపోయా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేస్తూనే ఉండే ఎలా చేసినా కానీ ఈసారి ఉగాది పచ్చడి చాలా స్పెషల్ ఐరా తల తన ఫ్రెండ్తో కలిసి అనమాట ఇంకా ఇది కూడా మాకు మెమరేబుల్ అనమాట ఇంకా వాళ్ళు మంచిగా క్యూట్నెస్ అంతా దీంట్లో కలిపి మరి ఇంకా టేస్ట్ ఎక్కువ వచ్చేలా చేస్తుంటారు ఎలా చేసినా ఉగాది పచ్చడి మనకు చాలా టేస్ట్ ఉంటుంది కదా అండ్ చిన్నప్పటి నుండి వీళ్ళ ముందు మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నా వాళ్ళకు కూడా అన్ని ఫెస్టివల్స్ మన కల్చర్ అదంతా తెలుస్తుంది జస్ట్ జస్ట్ ఐడియా ఉంటుంది వాళ్ళు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఫ్యూచర్లో ఇలా చేస్తారు అని ఒక ఐడియా మాత్రం ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఐరానే చేసింది అంతకుముందు ఏం తెలియకపోయినా ఐరాతో కల్పించాను సో అట్లా ఏ ఫెస్టివల్ ఉన్నా నేను ఇంట్లో సెలబ్రేట్ చేస్తాను చేసుకోవడానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది ఫెస్టివల్ వ్లాగ్ అనగానే నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా వస్తుంది ఎందుకో ఫెస్టివల్స్ ఎలాగో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టము సో అందులో ఇంకా ఉగాదితోనే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి కదా సో నేను ఇక్కడ శారీ కట్టుకుందామని మంచిగా ప్లాన్ చేసుకున్నా కానీ లాస్ట్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట సో ఎందుకో ఈ మధ్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చాలా వరకు ప్రమోషన్స్ వైజ్ తీసుకునేవి కూడా తగ్గించాను ఎందుకంటే ఇంకా ఆర్గనైజేషన్ అదంతా ప్రాపర్గా నేనేం ప్లాన్ అండ్ అండ్ ఇవన్నీ కూడా అంత ఈజీగా మెయింటైన్ చేయలేము మధ్య డ్రెస్సెస్ పైన షూటింగ్స్ అవన్నీ కూడా తగ్గించాము చాలా మంది రీచ్ అవుట్ అవుతున్నారు కానీ సారీ నేను తీసుకుంటా కొంచెం స్లోగా మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అట్లా సో ఇక్కడైతే నేను వేసుకున్న డ్రెస్ అది వెస్టర్న్ డ్రెస్ అనమాట దానికి కింద స్కర్ట్ యాడ్ చేసి పైన బెల్ట్ పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఇండియన్ డ్రెస్ లుక్ వచ్చింది బట్ అది ఇక్కడే లోకల్ స్టోర్లో తీసుకున్న డ్రెస్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్నారు చాలా ట్రెడిషనల్గా బాగుంది డ్రెస్ అని పర్పుల్ కలర్ ఆ టాప్ని మనం ఎన్నో రకాలుగా స్టైల్ చేయొచ్చు వెస్టర్న్ లుక్ వచ్చేలాగా కుర్తి టైప్ కూడా సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళకి దండలు అలా వేసిన తర్వాత టెన్ మినిట్స్లో మొత్తం ఫినిష్ చేసేస్తారు చిలక కూడా అన్నమాట ఈ సింపుల్ ఉగాది సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియోలో ఏం క్యూట్గా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి ఇన్ ఉంద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్